భారతమ్మ రుచులు ఓల్డ్ ఈజ్ గోల్డ్. అవును, పాత కథలు, పాత జ్ఞాపకాలు, పాత రుచులు, పాత పాటలు, ఇవన్నీ ఆ పాత మధురాలు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా. భారతమ్మ అనే బామ్మగారు ఆ కాలం నాటి రుచుల్ని మనందరికీ పరిచయం చేస్తున్నారు. ఎక్కువ కొలెస్ట్రాల్ లేకుండా, రసాయనాలు లాంటివి వాడకుండా, సహజంగా పండించిన కాయలు, గింజలతో చేసిన పచ్చళ్ళు, పొడులు తింటుంటే ఒక్కసారి మన చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. తప్పనిసరిగా మీరు కూడా రుచి చూడండి. అంతేకాకుండా కొంతమందికి వెల్లుల్లి వేస్తే నచ్చదు, ఆ వాసన పడదు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా వెల్లుల్లి లేకుండా పొడుల్ని తయారు చేసి అందిస్తున్నారు భారతమ్మ రుచులు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీరు కూడా రుచి చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9666-3666-36. భారతమ్మ రుచులు, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము భారతమ్మ రుచులు అని చెప్పి ఒక పెద్దావిడ రకరకాల ప్రోడక్ట్స్ మనకు చేసి పంపించారు, మనం టేస్ట్ చూసి కూడా మాట్లాడాం కదా. అందులో భాగంగా ఈరోజు అవిసె గింజలు, నువ్వులు కలిపి చేసిన పొడి మన కోసం రెడీగా ఉంది. అలాగే మనం టేస్ట్ చేస్తూ దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాము. అవిసె గింజలు అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయండి. అంటే మనం తెలుసుకుంటూ ఉంటాం కదా ఎప్పటికప్పుడు, పాతకాలపు అంటే నువ్వులు ఎప్పుడు తినేవి. అవును, మనకు తెలుసు అది బాగా ఆయిలీ సోర్స్ ఉన్న గింజలు. నువ్వులు బాగా అంటే రక్తహీనత పోగొడుతుంది, దానివల్ల చాలా అంటే రక్తనాళాలు, నాళాల్లో ఉన్న సమస్యలు, తర్వాత కీళ్లలో ఉన్న సమస్యలు తొలుగుతాయి, అనీమియా పోతుంది. ఐరన్ రిచ్ కదా నువ్వులు, మనం వాడుతూనే ఉంటాం. ఫ్లాక్స్ సీడ్స్ ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే మనకి ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలు, మనకి ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ఈ నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అవి ధారాళంగా తీసుకుంటే దానివల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ కింద పనిచేస్తాయని బాగా నమ్ముతున్నారు. అవును, డాక్టర్స్ కూడా బాగా చెప్తున్నారు దాని మీద. మెంతులు వాడండి, నువ్వులు వాడండి, వెల్లుల్లిపాయలు వాడండి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వాడండి అని. అయితే ఈ ఫ్లాక్స్ సీడ్ ఒట్టి ఫుడ్గానే కాకుండా పైన అప్లై చేయడానికి కూడా హెయిర్కి, స్కిన్కి చాలా బాగా ఉపయోగం, బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా. చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడతారు. హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే తినడం కూడా రెగ్యులర్గా సులువుగా తినేసేయచ్చు. వీటిని కారపొళ్ళల్లో వేసుకుంటాం ఇప్పుడు, వీళ్ళు పొడి చేసినట్టుగా అలా చేయొచ్చు. తర్వాత ఓట్స్లో వేసుకోవచ్చు. అవును, పౌడర్ చేసి రొట్టెలు, చపాతీలు చేసేటప్పుడు గోధుమ పిండిలో కలిపేసుకోవచ్చు. ఎలాగైనా ఒక 30 grams పర్ కనీసం మనం కనుక తీసుకుంటే దానివల్ల కొలెస్ట్రాల్ సమస్యలు తీరుతాయి. దీని ఫ్లాక్స్లో ఉన్న ప్రధానమైనది ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. మనం ఫిష్ తినని వాళ్ళు కూడా ఇది తినచ్చు. ఫిష్కి తింటే ఎలాంటి మనకి యాసిడ్స్, వెజిటేరియన్స్కి చక్కటి ఫుడ్ అన్నమాట. ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3 ఎలా ఫిష్లో ఉంటాయో అట్లా ఇందులో ప్లెంటీ ఆఫ్ ఒమేగా 3 ఉంటుంది. సో దాన్ని రెగ్యులర్ ఫుడ్ దైనందిన జీవితంలో పిల్లలకి ఇవ్వచ్చు, మనం కూడా తినచ్చు. టేస్ట్ చూద్దాం మరమ్మ గారు. చూద్దాం, ముందు పొడేసుకో ప్లేట్. ఓకే, భారతమ్మ గారి ఫోటో చాలా బాగుంది. చాలా బాగుందండి. ఆవిడ విడిగా కూడా ఇలానే ఉంటారు రమ్మ గారు. మనం కొన్ని వీడియోలు చూసాం, అవునవును, సేమ్ డిటో. కానీ ఎంత ఓపికోనండి, అసలు ఎక్కడ కాంప్రమైజ్ కారు రమ్మ గారు. మనము కొన్ని చేసాం, అదే మీరు అంటున్నారు కదా రోటి పచ్చళ్ళు, అవి చేశాను నేను. చాలా ఓపిక, ఏదైనా లేకపోతే పచ్చళ్ళు చేయటమే ఓపిక. ఏదన్నా లేకపోతే జనరల్గా అయితే పర్వాలేదులే అనేసుకుంటామా, అస్సలు కాంప్రమైజ్ కారు. లేదు జయ, అది వెయ్యాలమ్మా, అది వేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఎంతో ఓపిక్గా చేస్తారు ఆవిడ. అంటే పాతకాలం పద్ధతి. ఇవి డైరెక్ట్గా అంటే పిల్లలు తినలేకపోతారు. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అంటే ఓకే, మనకి ఆరోగ్యానికి మంచివి కదా అని చెప్పి ఫ్లాక్స్ సీడ్స్ తీసేసుకుంటారు. అంటే ఎట్లా తీసుకుంటాము, మనం తిని పచ్చివి తినకూడదు కదా. ఏం చేస్తారు, వేయించి పొడి చేసేస్తే మనం ఆ పౌడర్ని కూరల్లో వేసుకోవచ్చు, వేపుళ్ళల్లో పైన చల్లేసుకోవచ్చు తెలియకుండా పిల్లలకి. పిల్లలు అంటే కనపడదు కదా అంత క్లియర్గా ఏమి. ఈ మధ్య నేను ఒక వీడియోలో కూడా చూశాను రమ్మ గారు, ఒక ఆవిడ ఒక చిన్న రెసిపీ, ఓట్స్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ కలిపి నెయ్యి వేసుకో, చిన్న షేక్ లాగా, మిల్క్ షేక్ అంటే మిల్క్ మిల్క్ షేక్ చేస్తాం కదా, మిల్క్ షేక్స్ చేసుకుంటాము, స్మూదీస్ చేస్తారు. మన స్మూదీ అంటే ఒక 2 బనానాలు, ఒక కాసిన హాఫ్ గ్లాస్ పాలు పోస్తే కనుక, ఒక 1/2 డజన్ బాదం పప్పులు, కాసిన ఫ్లాక్స్ సీడ్స్ వేయించి పొడి చేసి పెట్టుకున్నాం అనుకో, అవి అది కూడా ఒక స్పూన్ పొడి, స్పూన్నర. తర్వాత ఏమో చియా సీడ్స్ కొద్దిగా నాన్నిచ్చి అవి కూడా బనానా మిల్క్ చిన్న స్మూదీ లాగా అవుతుంది. ఇది చాక్లెట్ స్మూదీ లాగా చేసుకోవచ్చు. నచ్చితే కనుక మనం ఎన్ని రకాలుగా అయినా వెయిట్ లాస్ కోసం రెసిపీ అనమాట. అందులో మిల్క్ వేయలేదు రమ్మ గారు, బనానా వేశారు, అట్టకాయ వేశారు, ఈ ఫ్లాక్స్ సీడ్స్ వేశారు అనమాట. టేస్ట్ చూసారా రమ్మ గారు, బాగుంది. కాదు వెల్లుల్లి ఉంది కానీ లైట్ వాసన,
ఎక్కువగా వెల్లుల్లి డామినేట్ అట్ల జనరల్గా వెల్లుల్లిపాయలు కనుక పొడిలో వేస్తే అసలు రుచి కంటే వెల్లుల్లి రుచి ఎక్కువ వస్తూ ఉంటుంది. కొంచెం వేసినట్టున్నారు, చాలా కొంచెము. లేని వారికి అంటే వెల్లుల్లి తినడం అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం లేకుండా కూడా ప్రిపేర్ చేస్తున్నారంట రమ్మగారు. మన కార పొళ్ళల్లో వేసిన వెల్లుల్లి ఇలా చిన్న వాసన, వెల్లుల్లి ప్రెజెన్స్ ఉంటుంది, డామినేషన్ లేదు. అవును, సో బాగుంది చాలా. ఇందులో నువ్వులు ఉన్నాయి, వెల్లుల్లి ఉంది, అవిసె గింజలున్నాయి అండ్ ఎన్ని మిరపకాయలు. అవిసెల రుచి తెలుస్తుంది జయ, అంటే నేను రెగ్యులర్గా తింటాను కదా, వేయించిన అవిసెలు తింటాం, ఆ రుచి తెలుస్తుంది. నువ్వుల రుచి కంటే అవిసెల రుచి ఎక్కువ డామినేటింగ్గా ఉంది, బాగుంది టేస్ట్, గుడ్. కొంచెం ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు కావాలనుకుంటే మన టేస్ట్ని బట్టి. అవునండి, మీరు ఎక్కువగా అంటే కొంచెం ఎక్కువ కలుపుకున్నారు కారపొడి, నేను కొంచెం తక్కువ కలుపుకున్నాను. అంటే ఇప్పుడు పొడిని డైరెక్ట్గా తిన్నామనుకో గుట్టు వస్తుంది. అవును, తినలేం కదా. సో అన్నంలో కలిపేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా కలుపుకుంటే దాని రుచి మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది టేస్ట్. ఒకవేళ కారంగా ఉందనుకో కొంచెం నూనె నెయ్యి వేసుకో. అంతే, నేను ఐ ప్రిఫర్ ఎక్కువగా నాకు నెయ్యి ఇష్టం. ఓకే, అంటే కావాలంటే మనం నూనె వేసుకోవచ్చు, వాళ్ళ అలవాటు పప్పు నూనె అట్లా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నూనె వేసుకోవచ్చు, లేకపోతే పల్లీ నూనె వేసుకోవచ్చు. ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు హెల్దీ ఇవి కదా, సో హెల్దీగా ఉంటుందని కొబ్బరి నూనె వేసుకుంటున్నారు. అవును, అది ఆ కొబ్బరి నూనె కూడా ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనెలు కనుక వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఎక్కువ రుచిగా ఉంటుంది. అంటే మనకి అనుమానం లేకుండా బాగుంది రుచి, రుచి చాలా బాగుందండి. కొద్దిగా చిన్న పులుపు ఉంది అనిపిస్తుంది, చాలా కొంచెం చింతపండు ఉందంటవా ఉన్నట్లు అనిపిస్తుంది రమ్మగారు. నాకు కూడా ఎక్కువ లేదు, లైట్గా ఫ్లేవర్ తగులుతుంది, చాలా చిన్న రుచి, కమ్మగా ఉంది, రుచి బాగుంది, గుడ్. చక్కగా మనం ప్రతిరోజు ఒక ముద్ద, కనీసం ఒక రెండు ముద్దలు మనం తిని పిల్లలకు కనుక అలవాటు చేస్తే హెల్దీ థింగ్ కదండి. అంటే ఇప్పుడు పొళ్ళు తింటాం అలవాటు అయిన పిల్లలు ఉంటే ఇలాంటి పొడి కనుక ఫ్లాక్స్ సీడ్స్ అవి మనం ఇంట్లో చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్, చేసుకోలేని వాళ్ళు కొనుక్కోవడానికైనా కూడా బాగుంటుంది రుచి. చక్క భారతమ్మ రుచులు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళకి కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ వస్తూ ఉంది రమ్మగారు, దానికి కాల్ చేస్తే చాలు, ఆర్డర్ మీద తీసుకోవచ్చు. విదేశాల్లో వరకు కూడా అవైలబుల్ ఉందన్నమాట, వాళ్ళు జస్ట్ ఆర్డర్ చేస్తే చాలు, వీళ్ళు ప్రిపేర్ చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపుతున్నారు. అంటే చేసేసి పక్క నుంచి స్టాక్ ఉంచడం కాకుండా మన ఆర్డర్ మేరకు అంటే ఫ్రెష్గా ఉండాలి, క్వాంటిటీ అనేది క్వాలిటీ అనేది బాగా ఉండాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ప్రిపేర్ చేస్తున్నారండి. మేమేం చేస్తాను తెలుసా జయ, రసం అన్నంలో వేసుకుంటాను నేను. నేను ఇంత డ్రైగా పౌడర్లు ఎక్కువ తినలేను, ఓకే, ఇష్టమే నాకు, కానీ తినలేనని ఏం చేస్తానంటే రసం కలుపుకుంటాను, దాని పక్కన పొడి వేసుకుంటాను అనమాట. నేను కంది పొడి అన్నీ కూడా అంతే, ఓకే, పక్కన రసం టేస్ట్ తెలుసు రమ్మగారు, అలా ఇష్టం మరి, అదొక ఫ్లేవర్ మీకు, అదో రుచి ట్రై చేసి చూడండి. మీరు పెరుగన్నంలో చారు నలుచుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా, పెరుగన్నంలో రసం నలుచుకుంటారు, నలుచుకుంటారు, పెరుగన్నంలో పప్పు పులుసు నలుచుకుంటారు, పెరుగన్నంలో పప్పు నలుచుకుంటారు. కాబట్టి ఇది మీరు రసంలో ఇది నంచుకుంటారు, రసంలో ఏ పొడైనా సరే వెళ్ళిపోతుంది, ఓకే. కానీ అవిసె గింజలు మాత్రం చూడటానికి కూడా భలే ఉంటాయి రమ్మగారు, భలే షైనీగా చూస్తూరికే. అవును, ఇవి తినడానికి ఈజీ మెథడ్స్ చాలానే ఉన్నాయి. ఇదిగోండి కారం, ఎలా ఎలా చేయొచ్చు మనం, గట్టిగా కొంచెం శుభ్రంగా తుడిచేసి కాస్త కొంచెం నీట్గా, అంటే మనం కొనుక్కొచ్చిన తర్వాత కడగలేం కదా, అవును, కడిగితే వస్తువు జిగురు వచ్చేస్తుంది, అందుకని శుభ్రంగా. నేను నా ఐడియా ఏంటంటే నేను మినపప్పు వాటిని కూడా గుడ్డలో తడిబట్టలో వేసి తుడిచేస్తాను. ఓహో, రకరకాల డౌట్లు ఉంటాయి. ఇప్పుడు మినపసును చేయాలనుకో, అవును, మినపప్పు వేయించాలి, మినపప్పు మీద ఒక మెత్తటి తెల్ల పొడి ఉంటుంది, ఆ పొడి మీద రకరకాల డౌట్లు ఉంటాయి అన్నమాట. అందుకని నేను చేస్తాను తుడిచేసుకోవాలి. వీటిని కూడా అంతే, బాగా డ్రైగా అంటే కొంచెం తడి ఉన్న బట్టను బాగా పిండేసేసి దాంట్లో ఒకసారి పోసి తుడిచేయటం, తర్వాత ఒట్టి బూర్ల ముక్కుడులో ఒట్టి మూకుడులో పోసి వేయించేసుకోవాలి. కొంచెం సాల్ట్ చల్లి డబ్బాలో పెట్టుకుంటే, ఎక్కువ ఎక్కువ చేయకూడదు, ఓ 100 గ్రాములు చేసుకున్నాం అనుకో, భోజనం తర్వాత ఒక నోట్లో వేసుకుని తినడానికి బాగుంటాయి, సాల్టెడ్వి ఎక్కువ రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇట్లా పొడిలాగా చేసుకుంటే రైస్తో పాటు తింటే ఇది ఒక ఐటెం కింద వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం మొత్తం అన్ని పదార్థాలతో పాటు పచ్చని అవ్వటం, పొట్టలో అరగటం వల్ల దీంట్లో ఉన్న బెనిఫిట్స్ మనకి బాగా అందుతాయి, బాగా అంతే. ఇప్పుడు గింజపాళంగా అనుకో, కొన్ని గింజలు నవ్వులుతాము నవలము, అవును, బట్ పొడి బాగా నవల పడుతుంది, అది బాగా ఈజీగా వెళ్ళిపోతుంది, నవలక్కర్లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా రైస్తో పాటు, కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తాయి. దీంతో ఏంటంటే మనకి స్ట్రోక్ తాలూకు భయం కొంత తగ్గిపోతుంది,
స్ట్రోక్ థ్రెట్ కొంత తగ్గుతుంది. తర్వాత ఏమో క్యాన్సర్ థ్రెట్ కూడా కొంత తగ్గుతుంది ఒమేగా 3 ఉండటం వల్ల అన్నమాట. తర్వాత ఏమో ఇప్పుడున్న పరిస్థితులకి మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కింద చాలా బాగా పనిచేస్తే ఫ్లాక్స్ని తప్పకుండా రెగ్యులర్ జీవితంలో తీసుకోవాల్సింది. అటే ఖరీదు కూడా కాదు. అవును, ఒమేగా కోసం ప్రత్యేకించి మందులు వాడే బదులు ఇలా చక్కగా మన కళ్ళ ముందే కనిపిస్తా ఉంది కదా, అదే మందులు ఒక డిఫరెన్స్ ఉంటుంది. జనరల్గా మనం మందులుగా తీసుకున్న పదార్థము ఒంటికి పడుతుందో పట్టదో పట్టకపోవచ్చు, కాకపోతే ఇట్లా మనం ఫుడ్తో పాటు తీసుకున్నది కొంచెం తొందరగా పడుతుంది అలా అని అనిపిస్తుంది మనకి. పెద్దవాళ్ళు కూడా అలాగే చెప్తారు, మాత్రలు తీసుకోవటం ఎందుకు, ఆహారం తీసుకుంటే బాగుంటుంది. దీన్ని పొడి చేసుకుని మనం వేపుళ్ళల్లో వేసుకోవచ్చు. అవును, తర్వాత ఏమో ఇలా టిఫిన్ కదా స్మూతీస్ లో అట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పొడి, ఇడ్లీ ఇప్పుడు ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి. ఉప్మాలోకి అందరూ తింటారా? కారపొడి వేసుకోరా మీరు వాడరా? అంటే ఉప్మాలోకి కాదు, ఇడ్లీలు దోశలు, ఇడ్లీ దోశలకి ఇంకోటి పొంగల్ చేసుకుంటాం కదా. అవును, కట్టె పొంగల్ చేస్తాం, మిరియం పొంగల్ అంటారు. అందులో కూడా బాగుంటుంది, కొద్దిగా ఆయిల్ కానీ నూనె కానీ పొడి ఒక గుంట చేయటం, దాంట్లో పోసుకోవడం, అందులో నెయ్యి వేసుకోవడం, అప్పుడు ఇడ్లీ తోటి దోశ తోటి తింటే ఇది ఏంటంటే రెగ్యులర్ జీవితంలో అన్నంలోకి తినకపోతే టిఫిన్లోకి, టిఫిన్ కుదరకపోతే అన్నంలోకైనా రోజుకు ఒకసారి మెల్లిగా మనం తింటూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి. అంటే మన ఇంట్లో ఇదే పదార్థం ఉందనుకో ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. అవును, పైగా మీరు భావించకూడదు పొడిని పొడిలాగానే తినాలి అని అనుకోకూడదు. వివిధ రూపాల్లో మనం తీసుకోవాలి. పెరుగులో కూడా నలుచుకోవచ్చు దీన్ని. అవును, పెరుగన్నంలో కూడా నలిచి పెట్టచ్చు. పిల్లలకి ఒకసారి టేస్ట్ చూపిస్తే మనం రకరకాల రుచులు చూపిస్తాం ఎలాగోలా తినిపించడానికి. దాంట్లో భాగంగా మనం రసంలో పెట్టచ్చు, తర్వాత ఏమో పులుసు కూర లూజ్గా ఉండే కూరల్లో పెట్టచ్చు, లేకపోతే చారులో అది పెడతాం కదా పెరుగులో, టేస్ట్ చూపిస్తే మెల్లిగా అలవర్చుకుంటారు. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదో ఒక రూపం పిల్లలు అన్ని రకాల కూరలు తిననప్పుడు తప్పకుండా ఇలాంటివి ఏవో ఒకటి హ్యాబిట్ చేయాలి. మనకి దొరుకుతున్నప్పుడు అవైల్ చేసుకోవచ్చు కదా అవకాశం. ఖచ్చితంగా. అవును, ఇవి ఎలా ఉన్నాయంటే రమ్ గారు, మనం లాస్ట్ టైం కూడా ఒక 3-4 పొడులు చేసాం, ఇవాళ చేసాం కదా. మనం తినడానికి బాగుంది, పిల్లలకి కూడా, అంటే ఎక్కువగా స్పైస్ లేకుండా మీరు అన్నట్లు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పెట్టేస్తే చక్క వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉందన్నమాట, ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే వెల్లుల్లి వాసన ఉంది కానీ తక్కువ ఉంది, మీకు ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదు, అలా ఉంటే బాగుంటుంది. అవును, వెల్లుల్లి లేకుండా కూడా చేస్తారు కదా మాతమ్మ గారు. అవును, సో ఇలా వెల్లుల్లి లేకుండా, తర్వాత ఏమో ఆర్గానిక్ థింగ్స్ తోటి శుభ్రంగా అండ్ ఏమేమి వేశారు అనేది ఒక మంచి క్లారిటీ తోటి కనుక ఏదైనా ఒక ప్రోడక్ట్ దొరికితే తప్పకుండా దాన్ని ట్రై చేయాల్సిందే. మనం ఇంట్లో చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. కాంబినేషన్ కూడా చూడండి రమ్మగారు, అవిసె గింజలు, నువ్వులు, చింతపండు. చింతపండు ఉందనే నేను అనుకుంటున్నాను, కొంచెం లైట్ గా పులుపు తగులుతుంది కాబట్టి, లేదు చాలా లైట్ గా, గార్లిక్ ఒకటి, ఎండుమిర్చి, అన్నీ కూడా మనకి మన బాడీకి అవసరమైన పదార్థాలే కదా. దానికి తోడు ఇది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కదా రమ్మగారు. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా రోజు అదే కూర అదే చారు కన్నా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ నోటికి టేస్ట్గానే అనిపిస్తుంది, మనకి ఇంట్లో కూడా ఓకే ఇంకొక కొత్త ఐటమ్ ఉంది అన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా. అంటే చేసుకోకర్లేకుండా రెడీమేడ్గా దొరికితే ఇంకా బాగుంటుంది. మా అలాంటి వాళ్ళకి ఇంకా ఈజీ అనిపిస్తుంది కదా. చూడండి రమ్మ గారు, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అవును, వెరీ గుడ్. సో ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తున్న వారికి ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే రకరకాల పొడులు, పచ్చళ్ళు, తర్వాత అరిసెపిండి, ఇట్లా రకరకాల మన ఆహార పదార్థాలకు సంబంధించి ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. ఏది కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వెంటనే ఆర్డర్ తీసుకొని వాళ్ళకి డెలివరీ చేస్తున్నారు. రకరకాల యాప్స్లో కూడా అవైలబుల్గా ఉంది. మనకే కాదు, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా వేరే కంట్రీస్లో ఉన్న వారికి కూడా, వాళ్ళకి ఎక్కువ అవసరం కదా, సో వారికి కూడా ఆర్డర్ తీసుకొని వెంటనే వీళ్ళు సర్వీస్ అందిస్తున్నారన్నమాట. వెరీ గుడ్. అని ఆర్గానిక్ అవ్వడం ఒక ప్లస్, అది మెయిన్ ప్లస్ కదా. ఇప్పుడు మనం ప్రతి దాంట్లో ఆర్గానిక్ అనేది వెతుక్కుంటున్నాం. సో ఇలా కారపొడులు ఇంట్లో వాడుకునే ఐటమ్స్లో కూడా ఉందంటే ఇంకా అసలు వెల్ అండ్ గుడ్ కదా రమ్మగారు. బాగుంది, అంటే రుచిగా ఉంది, ఈజీగా అవైలబిలిటీ ఉంది, అందులో ఏమున్నాయి ఒక క్లారిటీ ఉంది. అవును, అండ్ బాగా ఉపయోగపడే హెల్త్కి అవసరమైనవి ఈ రోజుల్లో మనం ఏం తినాలో అవి ఉంది. మోర్ ఓవర్ ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా. అవును, ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ చాలా అవసరం మనకి. ఈ రెండు మూడు నెలల పాటు ఇలాంటి ఆహార పదార్థాలు అలవర్చుకుంటే తర్వాత రెగ్యులర్గా కూడా కావాల్సింది. ఇప్పుడు పరిస్థితి బాగుండలేదు కాబట్టి ఎక్కువ తీసుకోవాలి. సో దీన్ని అలవర్చుకుంటే బాగుంటుంది. పెరుగన్నంలో కూడా నంచుకుంటున్నారు అమ్మగారు చక్కగా, అంటే టేస్ట్ బాగుంది మనకు తెలుసు కదా. అవునవును, కానీ చూడండి ప్రిజర్వేటివ్స్ లేవు,
100% ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తయారు చేస్తున్నారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. భారతమ్మ రుచులు నిజంజయ్య టేస్ట్ చాలా బాగుంది అండ్ ఈ రోజులకి బాగా అవసరమైన విషయం. ఎప్పుడు కూర్చొని మాట్లాడుకొని 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 దానికన్నా ఇలా తింటూ మాట్లాడుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా తింటామండి. వండుతూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది. చేద్దాం రాబోయే కాలంలో అది కూడా చేద్దాం. పొడులు చేసుకున్నాం, పొడులు తిన్నాం. ఈసారి అరిసెల పిండి టేస్ట్ చూద్దాం రమ్మగారు. అరిసెలు వేసుకుందాం అవకాశం ఉంటే. అరిసెల పిండి ఒట్టిపిండి రుచి చూస్తే కడుపులో నొప్పి వస్తుంది, చేసుకోవాలి. చేసుకుందాము. కానీ ఒట్టిపిండి ఎన్ని ఎంతైనా తినేయాలనిపిస్తూ ఉంటుంది కదండి. తిన్నా కడుపులో నొప్పి వస్తుంది చెప్పాయి కదా. సరే, అందుకని ఈసారి భారతమ్మ గారు మనకి అరిసెల పిండి పంపిస్తానన్నారు. ఒకసారి వాటిని వేసుకొని మనం టేస్ట్ చూసి యూనిట్ అందరికీ ఇద్దాం. అదే, లేకపోతే వీళ్ళంతా ఆశగా చూస్తున్నారు, మనల్ని చూస్తున్నారు మన ప్లేట్లు వైపు. అదే రైట్. థ్యాంక్ యూ రమ్మగారు. ఓకే జయ.